ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర అయితే నేను సందీప్ గారు కలిసాము. ఫ్రెండ్స్, శ్రీకాకుళం టు రాజస్థాన్ రైడ్లో సెకండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం ఈ రోడ్డు మొత్తం చూసారు కదా, ఇలా ఉందన్నమాట. అక్కడక్కడ పర్లేదు, అక్కడక్కడ మాత్రం దారుణంగా ఉంది. ఏంటి రాజమండ్రిలో ఆపాను, జంగారెడ్డి గుడి అందరు ఆన్ చేశానని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్యలో బ్లాగ్ అంతా కూడా మన సందీప్ గారి ఛానల్లో అయితే వస్తుంది. అబ్బా ధూళి. అయితే విషయం ఏంటంటే, నా ఛార్జింగ్ అయిపోయింది అన్నమాట గోప్రో. గోప్రోకి ఫుల్ ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ కూడా ఇదిగో దీంతో పెట్టాను. జంగారెడ్డి గూడెంలో ఒక అతన్ని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నారు ఆయన, మనకంటే సీనియర్ అన్నమాట. ఆయన అయితే మీకు అక్కడ పరిచయం చేస్తా. చాలా రోడ్లు అయితే ట్రావెల్ చేశాను నేను, కాకపోతే పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు అయితే మాత్రం నాకు అంతగా నచ్చలేదు. మొన్న తాడేపల్లి గూడెము రాజమండ్రి ఆ రోడ్డు అలాగే నాకు చొక్కలు చూపించింది. తర్వాత ఈ జంగారెడ్డి గూడెంలో ఈ పశ్చిమ గోదావరి రోడ్డు అయితే ఇలాగే చొక్కలు చూపిస్తుంది. అబ్బబ్బామ్మ, ఇలా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి సందీప్ గారు? వామ్మో 60 కిలోమీటర్స్ ఇలా ఉంటుందంట. ఆ తర్వాత బాగుంటుందండి, ఆ తర్వాత అలవాటు అయిపోద్ది అన్నమాట. సార్ తెలుగు ట్రావెల్ బ్లాగర్ గారు, మనం అక్కడ డెమోలు వెళ్ళినప్పుడు నేను మేఘాల్లోంచి వచ్చినప్పుడు కనిపించలేదండి, ఇప్పుడు మేఘాలను మీరే క్రియేట్ చేస్తున్నారు రోడ్డు మీద, తేడా ఏమిటంటారు? అక్కడ పైనుంచి వచ్చిన మేఘాలు, ఇక్కడ భూమి నుంచి వచ్చిన మేఘాలు అంటారా? అక్కడ ఆకాశం నుంచి వచ్చినటువంటి మేఘాలు, ఇక్కడ భూమి నుంచి వచ్చినటువంటి మేఘాలు. మీరా ఫుల్ ఆఫ్ రోడ్ టైర్ వేసారు, అది మొత్తం ధూళి తొల్లగొట్టేస్తుంది, చితక్కొట్టేస్తుందండి. ఈ లే లదాఖ్ రోడ్లలోన అదైతే ఇంకా దొల్లగొట్టేస్తుంది. అన్నట్టు మనం లే లదాఖ్ ఇలాంటివి ఎప్పుడు వెళ్తాం? అవునా? ఓ అయితే మంచి ఫీస్ట్ ఉందన్నమాట అయితే మన వాళ్ళకి. ఓకే, నేను ఆడిన మాటలు వినిపిస్తున్నాయి, సందీప్ గారు ఆడిన మాటలు వినిపించట్లేదని మీరు డౌట్ పడుతున్నారు కదా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్, అదిగో నాకున్నది ఇప్పుడు ఇన్ ఫ్రంట్ సింక్ అయ్యిందండి, ఇది కరెక్ట్ సింక్ అయ్యింది నాన్ సింక్లోనా. ఓకే, నేను మీకు చెప్పాను కదా జంగారెడ్డి గూడెం వస్తే ఒక అతన్ని పరిచయం చేస్తానని చెప్పేసి. కొయ్యల గూడెమా? ఆహా, అయితే మనోడది కొయ్యల గూడెమే కాదు, బైపాస్లోనే ఉన్నాను అన్నాడు. ఇది బైపాసే కదా ఇది? రోడ్డు, ఇది రోడ్డు, ఈ ఊరోళ్ళకి ఇది బైపాస్ అవ్వచ్చు. నేను శంకరం అన్న పాలాకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక పల్లెటూరు వెళ్ళామన్నమాట. సో ఆ పల్లెటూరులో ఒకళ్ళింటికి వెళ్ళాలి, ఆ బైపాస్ తిన్నకి వెళ్ళిపోవాలి అన్నారు. ఎక్కడెక్కడ బైపాస్ ఉందని, బైపాస్ అంటే లారీలు వెళ్ళిందే బైపాస్ అనుకున్నాం మేము. ఆ ఊరు దాటి పక్క నుంచి తీసుకెళ్లేది ఏదైనా సరే బైపాస్ అని మాకు అప్పుడు తెలిసింది చెప్పాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ రోడ్డు ఇదిగో ఎలాగుంటుంది, మరి కొంచెం స్ట్రెచ్ ఎలాగుంటుంది. ఈ ఆఫ్ రోడ్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అదిగో వాసు బ్రదర్, మనకంటే సీనియర్ మోస్ట్ ఛానల్ అన్నమాట, హీరో ఎక్స్ట్రీమ్. చాలా దారుణంగా ఉన్నాయి. బండి బాగుందా? అమ్మో, వాసు వ్లాగ్స్ ఛానల్ అన్నమాట ఆయనది, VASUVLOGS వాసు వ్లాగ్స్. సో ఆయన రీసెంట్గా ఎక్స్ట్రీమ్ 160R అయితే తీసుకోవడం జరిగింది. అమ్మ, తీసుకున్న రోజే అన్నారనమాట
బ్రదర్ ఖచ్చితంగా మనం కలుస్తామని చెప్పేసి ఎన్నో రోజులు కాలేదు. ఆయన మండే అయితే ఆయన బండి తీసుకోవడం జరిగింది. మండే నైట్ 9:30కి నాకు మెసేజ్ చేశారు, బ్రదర్ నేను బండి తీసుకున్నానని చెప్పేసి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది బండి తీసుకున్నానని చెప్పేసి. ఈరోజు సండే, ఈ వీక్ డేస్లోనే ఆయన్ని కలవడం జరిగిందనమాట. సో నేను వెళ్తున్న తావులో ఆన్ ద వే కాబట్టి కలవడం అయితే జరిగింది. మీరు కెమెరా ఏదైనా తెచ్చుకోవాల్సింది కదా. చూసారు ఈ బైక్ అయితే అసలు పిలియన్ గ్రాబ్రే లేవలేదు. 160cc సిగ్మెంట్ బండి అంటే అపాచీ ఏ రేంజ్లో ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. అంటే ఒకటి హీరోలో కొనుక్కుంటే రీసేల్ వాల్యూ ఉంటుంది. అయితే ఫస్ట్ టైం తీసుకునే వారికి మాత్రం నేను హీరోలోనే సజెస్ట్ చేస్తాను. ఎందుకు చాలా రోజులకు బండి కొనేసి ఇలాంటిది కొన్నామని చెప్పేసి జనాలు ప్రశ్నించకుండా ఉంటారు. అమ్మేసినా సరే రీసేల్ వాల్యూ ఉంటుంది. స్పేర్ పార్ట్లు విరివిగా దొరుకుతాయండి. ఇప్పుడు ఈ బండికి స్పేర్ పార్ట్లు విరివిగా దొరుకుతాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు టీవీఎస్లో అనుకోండి, స్పేర్ పార్ట్లు విరివిగా దొరకవు. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి బాగా ఇబ్బంది అవుద్ది అనమాట. అదే తేడా. సూపర్ రోడ్డు. మరి మనం జంగారెడ్డిగూడెం అయితే రీచ్ అయిపోయాం. సో బ్రదర్ మా కోసం మరలా వెనక్కి వచ్చి మళ్ళీ ఆలూరు అయితే వచ్చారనమాట. నైట్ టైము ఇలాంటి రోడ్లలో వర్షం పడినప్పుడు వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే దారుణం అనమాట. అందుకని చెప్పేసి ఇలాంటి రోడ్లో ఈ జంగారెడ్డిగూడెం రోడ్డు ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రోడ్ని అయితే దయచేసి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ నైట్ జర్నీ. ఫ్రెండ్స్ తెలంగాణకి అయితే ఎంటర్ అయ్యాము ఇదిగోండి. సో ఆంధ్ర నుంచి తెలంగాణలోకి అయితే అడుగు పెట్టేశాం. సుస్వాగతం తెలంగాణ రాష్ట్రం. చూసారు కదా బిడా, ఏం నగరాలు చేస్తుండవా, మీద మీదకి వస్తుండవు. ఓకే, తెలంగాణ స్టేట్ స్టార్ట్ అవగానే టీ అయితే తాగాం. 460 కిలోమీటర్స్ వచ్చాను. మాట్లాడుతున్నాను. ఎనిమిది వందల 13 పట్టిందా, 9.5 లీటర్లు. చూసారు కదా ఎల్లో కలర్ లైట్ వెలిగిన తర్వాత 9.5 లీటర్లు పట్టింది. 813. చూడండి గురుగారు, ఎంత ఆఫ్ రోడ్ చేసామా. నువ్వు 100 కొట్టుకొని వచ్చానా 9.5 లీటర్తో. సూపర్బ్ రోడ్ అనమాట. అరసరావుపేట ఏదో అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ, ఆ ఏరియా అంతా కూడా రోడ్డు చాలా బాగుంది. సూపర్బ్ రోడ్ అనమాట. ఇలాగ రోడ్డు ఉంటే ఎంత సేఫ్ అయినా సరే ప్రయాణం చేయగలం. ఇందాక నేను చూపించిన ఖమ్మం 105 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి. సో నారంవారి గూడెం అట ఇది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనం ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. చూసారు కదా హైదరాబాద్ ఎక్కడి నుంచి 298 కిలోమీటర్లు అంటే 459 అంటే 750 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మా ఊరు నుంచి ఈ రోడ్లో వెళ్తే. కాకపోతే జంగారెడ్డిగూడెం దాటితే ప్రపంచం అంతా దాటించినట్టే. ఇది తమ్మపేట అట. మా ఊరు ఆమ్దాల వలస అలా ఉందన్నమాట. ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అలాగ ఉంది ఇది అటు ఇటు చూడడానికి. అవతల పక్క రైల్వే స్టేషన్ ఉంటుంది ఆమ్దాల్స్కి, దీనికైతే లేదు. అది ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆమ్దాల్స్ ఎవరైనా చూస్తే మీకు గుర్తుపడతారు ఇలా ఇలా అటుగురని. చూసారా కుక్కలు కొన్నిటికి కారు వెనక పడడం అలవాటు ఉంటుంది, కొన్నిటికి బైకుల వెంట పడడం అలవాటు ఉంటుంది. ఒకరోజు అయితే 5 కిలోమీటర్ల పాటు కాలు మీదకెత్తే బండి తోలే. ఫ్రెండ్స్ ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా ఎక్కువగా రోడ్డు మీద అయితే పశువులు వెళ్తా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే పశు సంపద అయితే
చాలా ఉంది. సో చూసారా ఫ్రెండ్స్, ఫారెస్ట్లో అయితే మేము రైడ్ చేస్తున్నాము. ఫారెస్ట్ రూట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూలింగ్ అంటే ఒక లెక్కల్లో ఉంది. నిజంగా నాకు ఇష్టమైనటువంటి ప్రకృతిలోనికి అయితే నేను వచ్చేసాను. సిగ్నల్స్ కూడా పోయాయి. ఇక్కడ చాలా బాగుందండి, చాలా బాగుంది వాతావరణం. వావ్, అడవిలో రైడ్ ఎక్స్పీరియన్స్ సూపర్. కోతులు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఉందని అర్థం. చూసారు కదా కోతులు కనిపిస్తున్నాయి. పశుసంపద అని చెప్పేసి ఎక్కడికక్కడ ఇలా ఉందన్నమాట. మన ఏరియాలో ఇలాంటి వాళ్ళు కరువు అయిపోయారు. ఆవులు తోలుకొని వెళ్ళి పగలంతా మేపి మళ్ళీ ఇంటికి తెచ్చేటటువంటి పీపుల్ అయితే కరువు అయిపోయారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మల ఊరిలో ఉండేవన్నమాట. మా అమ్మమ్మల ఇంటి దగ్గర ఒక 4-5 ఆవులు ఉండేవి. ఒక అతను వచ్చి తోలుకొని వెళ్ళేవాడు అనమాట తెల్లారి. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితి లేదు. పల్లెటూరులోనే లేదు, టౌన్లో లేదు. లెవెన్ అవర్స్ పాటు రైడ్ చేస్తున్నాను అనమాట. 500 కిలోమీటర్లు అయితే వచ్చాము. సో లంచ్ బ్రేక్ అని, టీ బ్రేక్లు అని, అవన్నీ ఇవన్నీ 3 అవర్స్ తీసేద్దాం. తీసేస్తే 8 అవర్స్కి నేను 500 కిలోమీటర్స్ అయితే కొట్టాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 6:31 అయింది టైము. పాలవంచ దగ్గర ఉన్నాను అనమాట. ఇంకా వరంగల్ 112 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ బ్రదర్ బండిలో అయితే ఫ్యూల్ ఫిల్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. నేనైతే ఇంటి నుంచి ఇప్పటికి 6:32.2 కిలోమీటర్స్ అయితే వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినటువంటి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి సో బండికి ఏమైనా అయ్యిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం వరంగల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. సో బ్రదర్ వెల్కమ్ టు వరంగల్ అండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వరంగల్ రీచ్ అయ్యాం. సో మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా చూడండి. ఈ కుర్రాడు మీరు గుర్తుపెట్టారు, ఈ కుర్రాడిని 680 680 కిలోమీటర్స్ నేను ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఓరుగల్లు వచ్చామన్నమాట. ఓరుగల్లు వరంగల్ టోటల్ ఓరుగల్లో ఉంది. సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడ తన చేస్తాను. ఈ వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలాంటి వీడియో సిటీ టేబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.